భారీ అంచనాల మధ్య భారత్ జట్టు ఆసియా కప్ నిమిత్తం దుబాయ్ చేరుకుంది. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న భారత్ జట్టు ప్రాక్టీస్ కూడా ప్రారంభించింది. అదృష్టవశాత్తు కోచ్ ద్రావిడ్ మినహా ఈసారి భారత్ జట్టులో ఎవరూ కోవిడ్ బారిన పడలేదు. మరీ ముఖ్యంగా భారత్ జట్టు ఆటగాడు విరాట్ కోహ్లీ తిరిగి భారత్ జట్టుతో కలవడం జట్టుకు సానుకూల అంశంగా చెప్పుకోవాలి. దీంతో భారత్ జట్టు అభిమానులు ఈసారి జట్టు ఆసియా కప్ లో విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ఇదిలా ఉండగా భారత క్రికెట్ అభిమానులకు ఉత్సాహాన్నిచ్చే ఒక వార్త వెలుగులకు వచ్చింది. భారత జట్టు స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ పాకిస్తాన్ మ్యాచ్ తో పాటు ఆసియా కప్ కోసం సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేశాడు. తనకు ఎంతో అచ్చొచ్చిన MRF గోల్డ్ విజార్డ్ బ్యాట్ తో ఈ టోర్నమెంట్ కోసం బరిలోకి దిగుతున్నాడు. గతంలో ఇదే బ్యాట్ వాడి కోహ్లీ పరుగుల వరద పారించాడు. చాలా కాలం తర్వాత కోహ్లీ మళ్లీ అదే బ్యాట్ వాడుతుండటంతో క్రికెట్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. దీంతో ఆసియా కప్ లో కోహ్లీ బ్యాటింగ్ నుంచి పరుగుల వరద పారిస్తాడన్న ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. గతేడాది T20 ప్రపంచ కప్ చివరిసారిగా పాకిస్తాన్ తో తలపడిన భారత్ జట్టు మొట్టమొదటి మ్యాచ్ లోనే పాకిస్తాన్ జట్టుతో తలపడనుంది. గతసారి ఈ రెండు జట్లు ఎదురుపడినప్పుడు విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. భారత్ జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచి భారత్ జట్టుకు గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో సహాయపడ్డాడు. ఈసారి మాత్రం టోర్నమెంట్ మొత్తం కోహ్లీ అదే ఊపు కొనసాగించాలని కోరుకుంటున్నారు అభిమానులు. అదే జరిగితే భారత్ జట్టు టైటిల్ గెలుస్తుంది అనడంలో సందేహం లేదు.